భాష్యం నర్సయ్య గారు పార్టీలో జాయిన్ అయిపోతాం. భాష్యం నర్సయ్య గారు కూడా స్వాగతం, సుస్వాగతం. ఫౌండర్ అండ్ యూత్ బీసీ ఫెడరేషన్ క్రాంతి కుమార్ గారిని కూడా స్వాగతం, సుస్వాగతం. క్రాంతి కుమార్ యాదవ్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు. జాఫర్ గారు కూడా ఈరోజు పార్టీలోకి జాయిన్ అవబోతా ఉన్నారు. గుంటూరు ఈస్ట్ పా అసెంబ్లీ అభ్యర్థి గౌరవ మహమ్మద్ నజీర్ గారు, గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి మద్దాల గిరి గారు, రాజధానిలో తాటికొండ అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు శ్రావణ్ కుమార్ గారు, పత్తిపాడు నియోజకవర్గం అభ్యర్థి గౌరవనీయులు మాణిక్య వరప్రసాద్ గారు, నేను గుంటూరుకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలిక సోదరి సోదర మనులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఒక కసిగా ఒక పట్టుదలగా ఓట్లు వేయాలనుకుంటున్నా కూడా కాదా తప్పట్లో ఆడకుండా చెప్పాలి. నేను 4 రోజుల నుంచి తిరుగుతున్నా రాష్ట్రం అంతా, మీ ఆశీస్సుల కోసం వచ్చాం. ఈరోజు రాజధానిలో ఉండే మీరందరూ, గుంటూరులో ఉండే మీరంతా, రాజధానిలో ఉండే ప్రజానీకం. ఈరోజు ఒక్క విషయాన్ని చూస్తే రాష్ట్రం అంతా తిరిగినాను, చూశాను ఎంత ఉత్సాహం ఉందంటే, ఎంత అభిమానం ఉందంటే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత అభిమానం. నేను మిమ్మల్ని అందరినీ ఒట్టి అడుగుతున్నా, రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరం అవునా కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు 5 సంవత్సరాల కంటే ముందు జరిగిన విషయం ఒకసారి మనం ఆలోచించుకుంటే, జరిగిన విషయం ఒకసారి మీరు ఆలోచించుకుంటే, కట్టుబట్టలతో వచ్చాం. 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం, శ్రమ పెట్టాం. గుంటూరు ఏం తక్కువ కాదు, చదువుల తల్లి గుంటూరు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందరికంటే ముందు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి మానవ వనరులు అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి డాక్టర్లుగా అమెరికాకు పోయారంటే అది మీ తెలివితేటలు, అది మీరు చూపించిన చొరవ. అదే మరిగా నేను వచ్చిన తర్వాత టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చా. మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లన్నీ చూసి, సెల్ ఫోన్లను నేనే ప్రమోట్ చేశాను తమ్ముళ్ళు. ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మేము ముందుకు పోయాను. మీరు చూడండి ఒకసారి దూరదృష్టితో ఆలోచించాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, మన వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకోవడం కాలేజీలు పెట్టాం. ప్రపంచం అంతా తిరిగా, కాలే నడకని తిరిగా, ఊరూరు తిరిగా హైదరాబాద్ కంప్లీట్ తీసుకొచ్చాను. కొంతమంది నాకు ఇంటర్వ్యూకు పోయినా
మళ్ళీ మళ్ళీ అడిగి వాళ్ళని మెప్పించి ఒప్పించి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ హైదరాబాద్ తీసుకొచ్చారంటే అది నేను చూపించిన చొరవ. నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, హైదరాబాద్ సైబరాబాద్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయం ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్కి ఎవరు రూపకల్పన చేశారు? ఐఎస్బి ఎవరు చేశారు? కష్టపడ్డ తెలుగు జాతి కోసం, నా కోసం కాదు తెలుగు జాతి కోసం కష్టపడ్డ. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఏమాత్రం ఏతు బద్దత లేని విభజన జరిగింది. 60 సంవత్సరాల కష్టం. ఒకవేళ కానీ మనమందరం మద్రాస్ నుంచి ఒకప్పుడు మద్రాస్ అనేవాళ్ళు కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచం మొత్తం గుర్తింపులు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేశారు, భాషా ప్రయత్న రాష్ట్రాలు కావాలనుకున్నాడు. ఆ రోజే గారి విజయవాడకు గుంటూరుకు వచ్చుంటే మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేదో ఒక్కసారి మీరు ఊహించుకోవాలి. 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం, నేనే కష్టపడ్డా, మీరు శ్రమ చేశారు. ఈ రోజు ప్రపంచ పట్టణంలో పెట్టామంటే అది మన తెలివితేటలు, శక్తి సామర్థ్యం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా విభజన